Dear Dr. TV, now I am 34 సంవత్సరాలు నాకు ఆస్తమా మొదలైనప్పటి నుంచి ఇన్హేలర్ వాడుతూనే ఉన్నాను. అయితే నాకు ఎందుకో నేను వాడుతున్న ఇన్హేలర్ డోసు సరిపోవటం లేదనిపిస్తుంది. అయితే నేను ఇన్హేలర్ మార్చుకోవచ్చా? ఏమైనా ఇబ్బందులు వస్తాయా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా సమస్య ఉన్నప్పుడు రొటీన్ గా ఆస్తమా కంట్రోల్లో ఉందా లేదా అనేది తెలుసుకుంటానికి మనం లంగ్ ఫంక్షన్ టెస్ట్ అనేవి చేయాల్సి వస్తుందండి. ఇన్హేలర్ డోస్ సరిపోటలేదు అనే మాట వచ్చిందంటే ఇన్హేలర్ మీరు వాడుతున్నప్పుడు ఐదర్ టెక్నిక్ అన్నా ప్రాబ్లం ఉండాలి. ఎందుకంటే ఇన్హేలర్ ఎట్లా వాడాలో మీరు కరెక్ట్గా పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలన్నమాట. ఆ టెక్నిక్ బాగున్నా సరే మీకు రిలీఫ్ రావట్లేదు అన్నప్పుడు ఇన్హేలర్ మార్పిడి ప్లాన్ చేయాల్సి వస్తుంది. దాంట్లో డ్రగ్ అయినా మార్చాల్సి వస్తుంది, లేకపోతే నెంబర్ ఆఫ్ పఫ్స్ మార్చాల్సి వస్తుంది, లేదు ఎన్నిసార్లు తీసుకుంటున్నారు రోజుకి అదైనా మార్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ అంతటి మీరు మార్చడం కంటే ఒక పల్మనాలజిస్ట్ ట్రీట్మెంట్లో మీరు మార్చడం చాలా బెటర్గా ఉంటుందన్నమాట. ఆస్తమా కూడా మీకు ఎందుకు వచ్చింది, ఏ టైప్ ఆఫ్ ఆస్తమా అనేది తెలుసుకున్నట్టయితే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఫీనో టైపింగ్ అనేది చేస్తే మీరు పర్మనెంట్గా ఇన్హేలర్ నుంచి కూడా విముక్తి పొందే ఛాన్సెస్ ఉంటాయి.